Gui. కలియుగ వైకుంఠం తిరుమలలో ఆ దేవదేవుని దర్శించుకుని ఒక సంకల్పం చేసుకున్నాను. రాజకీయాలు మాట్లాడను, బహిరంగంగా రాజకీయ నాయకుల ప్రస్తావన తేను, పేర్లు ప్రస్తావించను. ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక పని. 2018 తేదీ కలిగినటువంటి 40వ సంఖ్య కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు చేతిలో పుచ్చుకుని ఇంటింటికి గడప గడపకు నాకు చేతనంత వరకు తెలుగు భాష పరిరక్షణకు, తెలుగు భాష వికాసానికి నేను కృషి చేస్తాను. కేవలం వాణిజ్య పారిశ్రామిక సంఘాల వాళ్ళని, ఉద్యోగ సంఘాల వాళ్ళని, అధ్యాపక సంఘాల వాళ్ళని, అధ్యాపకేతర సంఘాల వాళ్ళని, అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యులను, రోటరీ క్లబ్ సభ్యులను, ప్రధానంగా రాజకీయ పార్టీలలో బాధ్యత కలిగిన పదవులు లేని వారిని అందరినీ కలిసి నేను తప్పనిసరిగా ఈ తెలుగు భాష అమలుకు, తెలుగు భాష వికాసానికి, పాలనా భాషగా తెలుగు అమలుకు నేను కృషి చేయడమే ఇక నా జీవితానికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. రాజకీయ నాయకులు చెడ్డవారనో, రాజకీయాలు చెడ్డవనో నేను చెప్పడం లేదు. కానీ ఇంతవరకు నేను రాజకీయ నాయకుడిని కాకపోయినా నేను చేయవలసిన రాజకీయాలు చేశాను, చేయవలసిన కంటే ఎక్కువ రాజకీయాలు చేశాను, మాట్లాడవలసిన దానికంటే ఎక్కువే మాట్లాడాను. ఇక వీటన్నిటికీ స్వస్తి. తెలుగు భాష పరిరక్షణ 2018 తేదీ కలిగినటువంటి 40వ సంఖ్య కలిగిన ప్రభుత్వ ఉత్తర్వు అమలు చేయించడమే నా పనిగా పెట్టుకుని ప్రతి ఒక్కరిని ఇంతవరకు నేను చెప్పినట్టు పై సంఘాల వారిని అందరినీ కూడా వ్యక్తిగతంగా కలిసి, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారుల్ని, అధికారుల సంఘాలని, ఉద్యోగుల సంఘాలని, జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీలని, కమిషనర్, పోలీసులు అందరినీ కలిసి ఆ జీవోలో ఆ ప్రభుత్వ ఉత్తర్వుల అంశాలను వారి దృష్టికి తీసుకువచ్చి నేను తెలుగు భాష యొక్క వికాసానికి, పాలనా భాషగా తెలుగు అమలుకు మాత్రమే కృషి చేస్తాను. అంతకుమించి నాకు ఇంకా వేరే ఎజెండా అంటూ ఏమీ లేదని చెప్పని ఆ భగవంతుడు సాక్షిగా మనం చేసుకుంటున్నాను. అవన్నీ నిన్నటితో స్వస్తి చెప్పాల్సిందన్నీ చెప్పేశాను. మంచో చెడో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. నాకు ఎన్టీ రామారావు గారు అంటే అమితమైనటువంటి భక్తి ఉన్నది. తెలుగు వ్యక్తిత్వానికి, తెలుగు వికాసానికి, తెలుగు జాతికి నిలువెత్తు సంతకం ఉన్న ఎన్టీ రామారావు గారు నాకు అత్యంత గౌరవనీయ వ్యక్తి. కాబట్టి ఆ విషయం మొన్నటితో చెప్పేశాను. ఇక స్వస్తి. ఇక దాని గురించి నేను ఎవరిని నిందించను, ఇక ఏమీ మాట్లాడను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.